Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిలతో కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్. చంద్రబాబు అరెస్టు అందుకే జగన్ క్లారిటీ. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సోదరి వైఎస్ షర్మిల నియామకం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలపై సీఎం జగన్ ఇవాళ తీవ్రంగా మండిపడ్డారు. తిరుపతిలో జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ లో పాల్గొన్న జగన్ కాంగ్రెస్ రాజకీయాలు, చంద్రబాబు అరెస్టు, కేంద్రంతో సంబంధాలు వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలను ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయితో పంచుకున్నారు. చంద్రబాబు అరెస్టుపై రాజ్దీప్ అడిగిన ప్రశ్నపై స్పందించిన జగన్ ఎన్నికల సమయంలో ఏ సీఎం ఒక పేరున్న వ్యక్తిని అరెస్టు చేయాలని అనుకోడన్నారు. ఒకవేళ ప్రభుత్వ సంస్థలు యాక్షన్ తీసుకున్నప్పటికీ కోర్టులు నిర్ధారిస్తాయన్నారు. ఏపీలో రెండు జాతీయ పార్టీలకు సీన్ లేదని జగన్ తేల్చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎందుకు డ్రాప్ చేస్తున్నారనే ప్రశ్నకు స్పందిస్తూ ప్రతి పార్టీ తన సొంత సర్వేలను నిర్వహిస్తుందని, సర్వేలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుందని అన్నారు. ప్రజలు ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారని, అయితే స్థానిక ఎమ్మెల్యేల రిపోర్ట్ సరిగ్గా లేదని, అందుకే ఇలా ముందుగా జాగ్రత్త పడుతున్నామని జగన్ చెప్పారు. కేంద్రానికి మద్దతుపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తాము కేంద్ర ప్రభుత్వంతో స్నేహ సంబంధం కొనసాగిస్తాం, అదే సమయంలో ఇష్యూ బేస్డ్గా మద్దతు ఇస్తున్నామన్నారు. అలాగే మీ సోదరు వైఎస్ షర్మిలని పీసీసీ ప్రెసిడెంట్ చేశారు, దీన్ని ఎలా చూస్తున్నారనే ప్రశ్నకు కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ ఆడుతోందని జగన్ మండిపడ్డారు. ఇది కాంగ్రెస్కు అలవాటైన పనేనని, రాష్ట్రాన్ని విడగొట్టిందని, విభజించు పాలించు అనేది రాష్ట్రంలో చేసిందన్నారు. తన కుటుంబంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందని అన్నారు. తన చిన్నాన్నను గతంలో తనపై ఉసికొల్పిందని, కాంగ్రెస్ పార్టీ సమాధి అయిందని, వాళ్లు ఇంకా పాటలు నెరవలేదని అన్నారు. వైఎస్ఆర్ లేకుండా 2004-2009 కాంగ్రెస్ లేదని, ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాలపై కోపంగా లేదా అని అడిగిన ప్రశ్నకు తనకు బాధ ఉందని, అయితే దేవుడిపై భారం వేశారని జగన్ తెలిపారు. తాను దేవుడిని నమ్ముతానని, అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. 15-16 సంవత్సరాల క్రితం తాను జగన్ రెడ్డిని కలిసినప్పుడు అప్పటికి ఇప్పటికీ జగన్ రెడ్డికి మధ్య మార్పు ఏమిటని రాజదీప్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ మీరే బెటర్ జడ్జి అన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, మీకు అదే తృప్తి ఇస్తుందా అని అడిగిన ప్రశ్నకు తన పాదయాత్రలో ఎంతో మందిని కలిశారని, వారి సమస్యలను తీర్చడం తనకు తృప్తినిస్తోందని అన్నారు. మీ రికార్డు చూసే ఓటేయమని అడుగుతున్నారు, ఏమిటదని ప్రశ్నిస్తే తన పరిపాలన బాగుందని మీరు భావిస్తేనే తనకు ఓటేయండని ప్రతి పబ్లిక్ మీటింగ్లో అడుగుతున్నట్లు జగన్ తెలిపారు. మీ కాన్ఫిడెన్స్కు హెడ్స్ ఆఫ్ సీఎం గారు, అంత బోల్డ్ స్టేట్మెంట్ ఎవరో ఇప్పటి వరకు ఇవ్వలేదని రాజ్దీప్ దీనికి సమాధానంగా వ్యాఖ్యానించారు.